కొంతమంది కొత్త కొత్త పార్టీలు వచ్చి ఓయిగా దుంచక్కర్ మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు మాట్లాడే అర్హత ఉందా? ఆ హక్కు ఉన్నదా? రాజశేఖర్ రెడ్డి గారు బతుకుండగా ఏమన్నాడు యాదుకున్నారే? తెలంగాణ కావాలని మేము అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీలో ఏమైనా తెలంగాణ ఇచ్చేదానికి ఏమైనా సిగరెట్టా బీడియా అని మాట్లాడింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్టా బీడీతో పోల్చిన రాజశేఖర్ రెడ్డి గారి వారసులమని వచ్చేటోళ్ళకు కూడా తెలంగాణ గడ్డ మీద జాగుంటారే? ఏం మాట్లాడింది ఆ రోజు? 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని మాట్లాడింది. నేను బతికుండగా తెలంగాణ రాదు అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఇంకా మేము వారికి వారసులం, మమ్మల్ని ఆశీర్వదించండి అంటే ఎక్కడికి ఆశీర్వదిస్తారు? దేనికోసం ఆశీర్వదించాలి? మా నీళ్లు దోచుకున్నందుక, మా నిధులు ఆంధ్రాకు మళ్లించినందుక, తెలంగాణను సిగరెట్టా బీడీతో పోల్చినందుక, 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని అవహేళన చేసినందుక ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇది పౌరుషాల గడ్డ, ఎన్నో త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ ఈ తెలంగాణ. మా యువకులు, మా విద్యార్థులు, మా జయశంకర్ సార్, చివరికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఇంత త్యాగాల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ మీద మమ్మల్ని అవమానపరిచి అవహేళన చేసి మా తెలంగాణను రానే రాకుండా అడ్డం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా మేము వారసులమంటే ఈ తెలంగాణ గడ్డ సహించదు. మైకుల్లో మాట్లాడతారేమో, టీవీల్లో, అడ్వర్టైజ్మెంట్లో, పేపర్లలో, పత్రికల్లో యాడ్లు వేసుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల హృదయాల్లో మీకు స్థానం లేదు, లేదు, ఉండనే ఉండదు అని చెప్పి నేను మనవి చేస్తాను. దేనికి ఉండాలి? ఏమి ఏం సాధించింది? ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తాని 5 ఏళ్ళు తెలంగాణ రాకుండా అడ్డుకున్నది మీరు కాదా? తెలంగాణ కోసం మేము గొంతెత్తి మాట్లాడితే మా గొంతు నొక్కి అసెంబ్లీ నుంచి బయటకు పంపింది రాజశేఖర్ రెడ్డి గారు కాదా? మీకెక్కడిది అర్హత? మీరెక్కడికి వెళ్ళి మాట్లాడగలుగుతారు? ఇదే కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడితే ఒక్కరు కూడా మాతో కలిసి రాలే. జై తెలంగాణ అని మేము అసెంబ్లీలో పోడియంలో పోయి నిలబడితే ఈ నాయకులు ఒక్కరన్నా మాట్లాడిందా? మా నీళ్ల గురించి అడిగితే మాట్లాడరు, నిధుల గురించి అడిగితే మాట్లాడరు, తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తే మాట్లాడని కాంగ్రెస్ నాయకులు ఇవాళ మేం చేసినాం, మేం కొట్లాడినామని మాట్లాడుతాం. మీరు కొట్లాడిండు, రాజశేఖర్ రెడ్డి గారి మెప్పు కోసం కొట్లాడిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు కొట్లాడిండు, మీ హైకమాండ్ను మెప్పు కోసం మీరు కొట్లాడింది తప్ప తెలంగాణ ప్రజల పక్షాన మీరు కొట్లాడలే. తెలంగాణ ప్రజలు మర్చిపోయిందా? తెలంగాణ ప్రజల హృదయాల్లో జైళ్లలోకి పోయిందెవరు? లాఠీ దెబ్బలు తిన్నదెవరు? తెలంగాణ కోసం పోరాడిందెవరు? ఇలా కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు కోసం పోరాడిందెవరో తెలియదా? అడిగితే చెప్పరా మా విద్యార్థులు, మా యువకులకు తెలియదా? ఇవాళ మీరు మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలుగా మారాయి. నిజాలు ఎప్పుడైనా నిజాలుగానే ఉంటాయి. త్యాగాలు చేసిందెవరు? పోరాటాలు చేసిందెవరు? తెలంగాణ తెచ్చిందెవరు? ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నది ఎవరు? ఏం మాట్లాడుతుందో ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారా? కూటకో పార్టీలు మార్చి ఏ పార్టీలో ఎప్పుడుంటారో తెలియని నాయకులు, అవకాశవాద రాజకీయ నాయకులకు ఈ తెలంగాణ మీద గడ్డ మీద స్థానం లేదు. మీకు తెలంగాణ నిజాయితీతో, నీతితో పోరాటం చేసిన వాళ్ళని గుండెలకు అద్దుకుంటుంది. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి మద్దతు వెళ్తాను చంద్రబాబు నాయుడు వస్తే తెలంగాణ ప్రజలు కోదాడ పొలిమేరల దాకా తరిమి కొట్టిన బిడ్డ. ఇప్పుడు కూడా మళ్ళా వేరే కాంగ్రెస్ ముసుగులోనో ఇంకో ముసుగులోనో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్ర తొత్తులకు అడుగులు మడుగులు వచ్చే నాయకులకు ఈ తెలంగాణలో స్థానం ఉండదు. తెలంగాణలో నీతి, నిజాయితీ, ధర్మానికి మాత్రమే స్థానం ఉంటుంది. ఈ గడ్డ రాష్ట్రం ఏర్పడడం కోసం కొట్లాడినలు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం తనలాడేటోళ్ళకు స్థానం ఉంటుంది తప్ప ఎవరు పట్టే వాళ్ళు మైకుల ముందు మాట్లాడితే కాదు కదా? తెలవదా తుపాకులు పట్టుకొని పోయిన వాళ్ళు ఎవరు? మా సంగారెడ్డిని తీసుకుపోయి బీదర్ జిల్లాలు కలపమని అన్నోళ్ళు ఎవరు? మాకు సమైక్య ఆంధ్రప్రదేశే ముద్దు, తెలంగాణ వద్దన్నోళ్ళు ఎవరు? మర్చిపోయిందా తెలంగాణ ప్రజలు? ఇవాళ మీరు మాట్లాడుతుంది ఏమన్నారు? తెలంగాణ అయితే కానీ నా సంగారెడ్డిని మాత్రం బీదర్ జిల్లాలు కలపమన్నాడు ఒక ఆయన. యాదుకుందా ఎవరు బీదర్లు కలపమన్నది? ఎవరు? ఒక్కసారి యాద్ చేసుకోరు. ఒక ఆయన బీదర్లు కలపమంటాడు, ఒక ఆయన రాయల తెలంగాణ కావాలని మాట్లాడి, ఇంకొక ఆయన విశాఖపట్నం జిల్లా కలపాలని మాట్లాడి. ఏదో పెట్టి తెలంగాణను ఆపాలి.
ఏదో పెట్టి తెలంగాణ రాకుండా చేయాలి ఈ రకంగా మాట్లాడండి సో దయచేసి మే మిమ్మల్ని కూడా కోరేది ఒక్కటే ఇవాల ఎన్నికలప్పుడే కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పని చేస్తున్నాం తప్పకుండా ఈ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంది త్వరలోనే నిమ్స్ కూడా వస్తుంది మన ప్రాంతంలో పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి సదాశివపేట నానుకొని నిమ్స్ లో జహీరాబాద్ తాలూకాలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయి రేపు మన సదాశివపేట బాగా పెరుగుతది ఇంకా బ్రహ్మాండమైన గ్రోత్ ఉంటది మన సదాశివపేట ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందబోతా ఉన్నది సో మనకు మంచి భవిష్యత్తు ఉన్నది ఆ మన నిరుద్యోగ యువతకు ఈ ప్రాంతంలో నిమ్స్ లో రాబోయే పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఇయాల మొన్ననే రెండు మూడు కంపెనీలు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాయి నిమ్స్ లో మేము పెట్టుబడులు పెట్టామని ఇప్పటికే మూడు నాలుగు కంపెనీలు వచ్చి అగ్రిమెంట్లు కూడా చేసుకున్న విషయం కూడా మీకు తెలుసు ఇంకా కూడా వస్తాయి త్వరలో 50,000 ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది ప్రైవేట్ రంగంలో కూడా ఇయాల పెద్ద పెద్ద కంపెనీలు గుజరాత్ కో ఆంధ్రప్రదేశ్ కో తమిళనాడు కో కర్ణాటకకు పోకుండా తెలంగాణకు ఎందుకు వస్తున్నారు ఇక్కడ కరెంట్ మంచిగా ఉంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంది ఇక్కడ పరిపాలన బాగుంది ఇక్కడ ప్రభుత్వం యొక్క విధానాలు బాగున్నాయి అని అందుకే ఇయాల పెద్ద పెద్ద పెట్టుబడులు తెలంగాణ వైపు వస్తా ఉన్నాయి